నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా నేడు ధరలు విపరీతంగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్లమెంటరీ ఇన్‌చార్జ్ కోన రవికుమార్ అన్నారు. ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించేస్తామని చెప్పి చివరికి మీ ఇల్లు మీరే కట్టుకోవాలని చెప్పడంతో లబ్ధిదారులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇసుక సిమెంట్ ఇనుము ధరలు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన కోన రవికుమార్ ముందుగా నేత కింజారావు ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కోన రవికుమార్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని సామాన్యులపై పెనుభారం పడుతుందని అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిట్కో ఇల్లు అన్ని సదుపాయాలతో 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మరి అదే మార్కెట్లోకి వచ్చినప్పుడు సామాన్యుడు పడలేని పరిస్థితి దుష్కరమైన జీవితం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఒక పక్క ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే సామాన్యుడు మరి అలివికాడి పరిస్థితి. 200 రూపాయలు సిమెంట్ బస్తా ఇవాళ 400 రూపాయలు అయ్యింది. మరి మన